డిజిటల్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ తో పాటు ఆర్థిక నేరాలు ఇవి రోజురోజుకి దేశంలో పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టడమే లక్ష్యంగా ఐఐటి కాన్పూర్ ఏఐఐడిఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ది ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఢిల్లీలోని లోథీ రోడ్లో ఓ సదస్సు జరుగుతోంది. ఫిబ్రవరి 8-9 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్యూరిటీ సుందరి నంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రక్షణ శాఖ ముఖ్య సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ ఖండారే, నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంయు నాయర్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ డీజీపీలు, ఇతర ఐపీఎస్ అధికారులు, ఐఐటి కాన్పూర్ సీఈఓ ఈ సదస్సులో ముఖ్య వ్యక్తులుగా వ్యవహరిస్తున్నారు. इधर फ्यूचर क्राइम का कॉन्फ्रेंस चल रहा है ताकि जो कि इंडस्ट्री के लोग हैं और क्राइम के रेलेवेंट इन्वेस्टिगेटिव के लोग हैं और लीगल साइड के लोग जो भी लोग हैं सबको इधर असेंबल किया गया है डिस्कस करने के लिए कि आज का क्राइम कैसा है और फ्यूचर में कैसा होगा और इसको कैसे मिटाया जा सकता है उसके बारे में ये कॉन्फ्रेंस ऑर्गेनाइज किया गया. उसमें हमारा कंपनी प्रोडिस्कवर है. प्रोडिस्कवर जो कि डिजिटल फोरेंसिक्स के डोमेन में काम करती है, मतलब कि जो भी डिवाइसेस लिए जाते हैं क्राइम सीन से, जैसे कि कंप्यूटर्स या मोबाइल्स या क्लाउड नेटवर्क डेटाबेसेस भी लिया जाता है आजकल, उन सब से जो भी डेटा आता है वो डेटा को फोरेंसिकली एक्सट्रैक्ट करने के लिए हमारा सॉफ्टवेयर इस्तेमाल किया जाता है. इसको एक्सट्रैक्ट करने के बाद, इन्वेस्टिगेट करने के बाद कोर्ट्स में भी दिया जा सकता है. భద్రతతో కూడిన డిజిటల్ భవిష్యత్తే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, లీగల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన వివిధ ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కారాలపై ఈ సదస్సు ప్రధానంగా చర్చించనుంది. వాటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ నేరాలు, క్రిప్టో క్రైమ్స్, బ్లాక్ చైన్ నేరాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలు కూడా 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా క్రిమినల్ మెథడాలజీ గురించి, అలాగే ఈ నేరాలని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం గురించి ఈ సమావేశానికి హాజరయ్యే వారికి వక్తలు వివరించనున్నారు. ఈ సదస్సు పూర్తిగా సృజనాత్మకంగా సాగనుంది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్కి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.